నేషన్ పార్టీలో ఎప్పుడు చేరతారు? మిమ్మల్ని ఆల్రెడీ వైసీపీ సస్పెండ్ చేసింది. అది నాకు ఇప్పుడే తెలిసిందండి. మా పార్టీ సస్పెండ్ ఎందుకు చేసిందో కూడా నాకు తెలీదు. కాకపోతే పార్టీలో కొన్ని పరిణామాలు అనేవి కొన్ని చోటు చేసుకున్నాయి. ఏది ఏం చెప్పాలన్నా కూడా నేను ఒకటే చెప్పగలుగుతాను. మొదట్లో పార్టీకి మా హస్బెండ్కి కొంచెం డిఫరెన్సెస్ వచ్చినా పార్టీతోనే ఉండాలి అనే ఒక దృఢ నిర్ణయంతో పార్టీకి సపోర్టివ్గానే ఉన్నాను. 3.5 ఇయర్స్ నేను లాయల్గా ఉన్నానని నేను నమ్ముతున్నాను, ఆనెస్ట్గా ఉన్నానని నేను నమ్ముతున్నాను. ఇక మరి ఆ తర్వాత వచ్చిన పరిణామాలకి ఎవరు కారణం అనేది అది అనలైజ్ చేసేంత ఇది నాకు లేదు. కాబట్టి ఐ థింక్ గాడ్ విల్ డెఫినెట్లీ, అంటే ఐఎమ్ థింకింగ్ లైక్ యూనో ఫ్యూచర్లో డెఫినెట్లీ దానికి టైం అనేది మనం కొంచెం వదిలేస్తే టైం విల్ హీల్ ద నో టైం విల్ షో ద సొల్యూషన్ అండ్ టైం విల్ గివ్ ద సొల్యూషన్ అని అనుకుంటున్నాను. కాబట్టి టైంకి వదిలేయాలని వదిలేస్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు టాక్ ఎనీథింగ్ అబౌట్ ఎనీథింగ్. ఎందుకు సస్పెండ్ చేశారు, ఎందుకు ఎటువంటి కథనాలు రాస్తున్నారు అనేది మటుకు నాకు కూడా అర్థం కానీ ఒక సమస్యగా ఉంది. కాబట్టి దాని గురించి నేను మాట్లాడలేదు. నేను చేరట్లేదండి. టీడీపీలో నేను మద్దతుగా ఉంటున్నాను. టీడీపీ కూడా కాదు, టీడీపీ గవర్నమెంట్కి మద్దతుగా ఉంటున్నాను. గవర్నమెంట్ నుంచి నా కాన్స్టిట్యున్సీకి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యాక్టివిటీ అంటే పనులను తీసుకెళ్తున్నాను. కనిపించింది మా గత 3.5 సంవత్సరాలు కూడా నేను చూస్తున్నాను, కనిపించింది. కాకపోతే నేను అపోజిషన్లో ఉన్నాను. సో అపోజిషన్లో ఉన్నప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. అప్పటికి కూడా నేను కొన్ని అభివృద్ధి పనుల కోసం నేను కొంచెం ముందడుగు వేశాను కొన్నిసార్లు. కానీ చాలాసార్లు ఏమైందంటే మీరందరూ అంటే మీడియాలో కూడా చాలాసార్లు రావడం జరిగింది, ఈమె ఎటు వెళ్ళిపోతుంది అటు వెళ్ళిపోతుందని. సో ఈ కన్ఫ్యూజన్ అంతా ఇప్పుడు కూడా నేను అభివృద్ధి కోసం ఏదొచ్చినా ఇదే కన్ఫ్యూజన్ వస్తుందని ఐ వాంట్ గివ్ ద క్లారిటీ అనమాట అందరికీ కూడా. ఇప్పుడు ధైర్యంగా అభివృద్ధి కోసం సరే ఐఎమ్ కమింగ్ ఫార్వర్డ్ అంటే ఐ వాంట్ నాకు ఏదైనా ఒకటి చేయాలి నా కాన్స్టిట్యున్సీలో నా ప్రజలకి. అందుకని నేను తప్పకుండా నాకు ప్రభుత్వ సహకారం కావాలి. ఆ పార్టీ ఏమీ లేకుండా నన్ను సస్పెండ్ చేసేసారు కదా, ఇవాళ మార్నింగే నాకు తెలుస్తుంది సస్పెండ్ చేశారని. మరి దానికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలో మీరే చెప్తే తెలుస్తుంది. పార్టీ పనులు చేసుకుంటూ కూడా అభివృద్ధి పరంగా కూడా నా కాన్స్టిట్యున్సీలో నాకు ఏ విధంగా కావాలో అంటూ కూడా నేను గవర్నమెంట్ వైపు రావడం, గవర్నమెంట్ దగ్గర నుంచి ఆ పనులు తీసుకోవడం ఇలాంటివన్నీ జరిగినప్పుడు కూడా చాలాసార్లు మీడియాలో కూడా రావడం జరిగింది పార్టీ మారిపోతున్నారు అనేసి. బట్ ఇప్పుడు నేను చాలా ఓపెన్గా వస్తున్నాను, ధైర్యంగా ముందుకు వస్తున్నాను. ఎందుకంటే 3.5 సంవత్సరాలు గడిచిపోయింది, ఇక మిగిలింది సంవత్సరంన్నరనే ఉంది, అది కూడా తెలీదు. ఎర్లీ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి అని అంటున్నారు కాబట్టి 2018 అవ్వచ్చు 2019 అవ్వచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను అనుకున్నాను ఒకటి, ఈ ఉన్న 1 ఇయర్లో అట్లీస్ట్ నా 10 ఇయర్లో నా దాంట్లో ప్రజలకి ఏదైనా చేసి చూపించాలి. అదే ఒక విశ్వాసంతో ఒక నమ్మకంతో సీఎం గారి దగ్గరికి రావడం జరిగింది. ఆ నమ్మకానికి సార్ బలోపేతం చేస్తూ నాకు ఖచ్చితంగా నీ ప్రాంతానికి తగిన అభివృద్ధి పనులన్నీ కూడా నేను తప్పకుండా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అభివృద్ధికి ఎక్కడైనా సరే ఎవరు కూడా ఎవరైనా ముందుంటారనే నాకు తెలుసు, మీరందరూ కూడా సహకరిస్తారని తెలుసు. అదే ఒక ఉద్దేశంతో ఈరోజు పార్టీకి సపోర్ట్ చేస్తూ నేను కూడా పార్టీను అంటే ప్రభుత్వం నుంచి ఒక మంచి నా కాన్స్టిట్యున్సీ ప్రజలకి మంచి సేవ అందించగలిగే కార్యక్రమాలు ఏమైనా చేయగలుగుతాను డెవలప్మెంట్ పరంగా. ఎందుకంటే అపోజిషన్లో ఉన్నాను కదా అని ఆ 5 సంవత్సరాలను వేస్ట్ చేసుకోకుండా ప్రజలు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి ఆ 5 సంవత్సరాలు కూడా నేను వాళ్ళకి ఏదో ఒకటి చేసి చూపించాలి. అప్పుడే ప్రజలు మన పైన ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని పెట్టుకుంటారు. ఏదైనా చేస్తేనే వాళ్ళకి కూడా అభివృద్ధి అనేది కల్పించాలి. కాబట్టి ఆ అభివృద్ధి పరంగానే నేను సీఎం గారిని కలవడం జరిగింది. సీఎం గారు కూడా చాలా అంటే ఆదరణీయంగా చాలా సంతోషంగా ఆయన కూడా నాకు ఆహ్వానించారు, ఆ సపోర్ట్ ఇస్తాననే హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటూ నా నియోజకవర్గాన్ని అభివృద్ధికి తోడు అభివృద్ధి కోసం కొన్ని కార్యక్రమాలు కావాలని అడగాలని కూడా సీఎం గారి దగ్గరికి రావడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా గమనిస్తున్నాను ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో మనం ప్రభుత్వాన్ని ఏర్పడుకున్నామో మనందరికీ తెలుసు. బైఫర్కేషన్ అయిన 2-3 నెలలకే మనకు ఎలక్షన్స్ రావడం,
ప్రభుత్వాన్ని మనం ఫామ్ చేసుకోవడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఒక ప్రభుత్వం పోయి ఇంకొక ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఒక రాష్ట్రం యునైటెడ్గా ఉంటే కూడా ఆ ఆర్థిక వ్యవస్థలను కానివ్వండి, ఆ ప్రీవియస్ గవర్నమెంట్ చేస్తున్న విధానాలను కానివ్వండి, అర్థం చేసుకొని ఆ పాలన అందించేదానికి కొంచెం సమయం అనేది ఎవరికైనా పడుతుంది. కానీ మన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ మటుకు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని తెలిసి కూడా ఎటువంటి సహాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఆర్థికంగా అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళతో కూడా అనుకూలంగా ఉండి అక్కడి నుంచి కూడా ఫండ్స్ తీసుకుంటూ మనకి ఇక్కడ జనరేట్ అవుతున్న ఫండ్స్లో ఆర్థికంగా ఏ విధంగా ఏ ఏ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ విధంగా మనం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళగలుగుతామో అని ఒక మంచి ప్రణాళికను వేసుకొని ముందుకు తీసుకెళ్తున్న మన సీఎం గారు అంటే ఒక ఎక్స్పీరియన్స్ మాట్లాడుతున్నారు, అంటే ఒక ఎక్స్పీరియన్స్తో ఆయన చేస్తున్నారని మన అందరం కూడా చెప్పుకోవచ్చు గొప్పగా. ఎక్స్పీరియన్స్ లేకపోతే ఆర్థిక వ్యవస్థని మేనేజ్ చేయడం చాలా కష్టం. అలాంటిది చాలా చక్కగా మన ఆంధ్రప్రదేశ్ని ఒక ఎక్కడ ఏ విధంగా అవసరం ఉందో అక్కడ మన ఫండ్స్ని యూజ్ చేసుకుంటూ ఈ ఆర్థిక వ్యవస్థని మన రాష్ట్రాన్ని అంతేకాకుండా అన్ని 29 రాష్ట్రాలలో కూడా మనం ముందుండాలి అన్న ఒక కాంపిటీషన్ స్పిరిట్ని కూడా ముందుకు తీసుకువెళ్తూ ఆయన పరిపాలిస్తున్నారంటే ఆ పరిపాలనా విధానం ఎంత క్రిటికల్, ఎంత క్రూషియల్గా ఉంటుందో మనం అందరం కూడా ఆలోచించాలి. అటువంటి విధానాన్ని ఆయన చాలా సునాయసంగా స్మూత్గా తీసుకువెళ్ళడం చాలా హర్షణీయం. నేను కూడా గత కొన్ని రోజులు కూడా చూస్తూ ఉన్నాను, మీరందరూ కూడా గమనించి ఉంటారు, గత 3.5 ఇయర్స్ నుంచి కూడా ఎప్పుడైనా సరే అభివృద్ధికి నేను సపోర్ట్ చేసుకుంటూనే వచ్చాను. ఎప్పుడు ఏది ఉన్నా కూడా మంచి ఏదైనా కూడా మనం సహకరించాలి, అది నా నేచర్ కాబట్టి అలాగే వెళ్తూ వచ్చాను. మరి 3.5 సంవత్సరాలలో నేను అటు